దీనివల్ల ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వం 150 రూపాయలు కూలి ఇస్తే రైతుకి అవి కూడా వెళ్ళట్లేదు. దాంట్లో కూడా మళ్ళీ దళారీ వ్యవస్థ, మళ్ళీ దానికోసం కూలీలు రోడ్ల మీద ఎక్కడం, మా డబ్బులు మా శ్రమను దోచేశారు, మాకు డబ్బులు ఇవ్వట్లేదు అనేది. ఇవన్నీ కాకుండా డైరెక్ట్ వాళ్ళకే వచ్చేలాంటి పరిస్థితులు సిస్టమ్ క్రియేట్ చేసి మనం పెట్టే విధానం వల్ల జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఉదాహరణకి 150 రూపాయలు 200 ఎంతో డబ్బు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే, మన ప్రభుత్వం ఇస్తే రైతు కూడా ఇచ్చేది కలిపి అంతే అమౌంట్ ఇస్తే వాళ్ళకి 150 ఉదాహరణకి 150 రూపాయలు ఉంటే రైతు నుంచి వచ్చేది ఇంకో 150 రూపాయలు కలిసి 300 రూపాయల దాకా వాళ్ళకి ఆదాయం వచ్చే పరిస్థితులు రైతు కూలీకి తీసుకున్నాం. ఇది దీనివల్ల వ్యవసాయం జాతీయ కూలీ వ్యవస్థ తోటగా వ్యవసాయం చాలా కుంటు పడిపోయింది. అందుకని జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మేము వ్యవసాయకు అనుసంధానం చేస్తూ అటు రైతుకి అండగా ఉండేలాగా, అటు రైతు కూలీలకి అండగా నిలబడటానికి ఈ రెండింటి అనుసంధానం చేసి ఇద్దరికి బాగుంటుంది దృష్టితోటి మేము మేనిఫెస్టోలో ఇది కూడా మేము తీసుకున్నాం. దీనికి ఇది పెట్టడానికి ఎందుకు మహిళా దినోత్సవం రోజు నేను చెప్తున్నానంటే ఇది ఎప్పుడు రేపు పొద్దున 14వ తారీఖు చెప్దాం అనుకున్నాను, కానీ నన్ను ఆలోచింప చేసింది కుటుంబాన్ని నడిపే మహిళలు ఆడపడుచులకి బాధను అర్థం చేసుకున్నాను కాబట్టి నేను అందుకని నేను మహిళా దినోత్సవం రోజున ఇది మీకు ముందుకు తీసుకొస్తున్నాను. రైతులు మన దేశంలో దేవతలతో పోలుస్తారు. మన ఎవరు నాకు ఒక పాట పంపించారు, ఎప్పుడో 1956లో రిలీజ్ అయిన ఒక సినిమా, మా సొంత ఊరు సినిమా, దాన్ని మల్లాది గారు రచన చేస్తే ఘంటసాల గారు సంగీతం వహించి ఆయనే పాట పాడింది. దాంట్లో రైతు గురించి మాట్లాడుతా రైతు అనేవాడు దేవతలతో సమానం, రామరాజ్యం అనేది రైతు క్షేమంగా ఉంటేనే రామరాజ్యం వస్తుందని, అందుకని రైతు క్షేమం కోరుకునే రైతు మా ఆడపడుచులు బలంగా ఉండాలి, సమాజాన్ని పునర్నిర్మించాలంటే రైతు క్షేమంగా ఉండాలి, రైతు క్షేమం కోరుకుంటుంది మహిళల కోసం రోజున మేము తీసుకున్నది. మహిళా దినోత్సవం రోజున మహిళల భద్రతతో పాటు రైతు ఆడపడుచులు మాకు విన్నపాలు అందిన తర్వాత మీకు ఎకరానికి 8,000 రైతులకిను, అలాగే పనికి ఆహార పథకం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తున్నామని చెప్పి ఈ రోజున మీకు తెలియజేసుకుంటాను. అలాగే నాకు ఇది చాలా 2019 చాలా కీలకమైన సమయం, కీలకమైన ఎన్నికలు. ఇక్కడున్న ఆడపడుచులు కూడా వీర మహిళలకి అందరికీ నేను విన్నవించుకుంటుంది, ఆర్గనైజేషన్ తాలూకు పార్టీ పదవుల్ని నేను మీ అందరికి ఇవ్వగలను, బలంగా నేను చేయగలను. దాంట్లో ఏదైనా తప్పులు ఉంటే కొంచెం మీరు దృష్టికి తీసుకొచ్చి రాగలిగితే కొన్ని పర్టికులర్ కమిటీస్ పెడతాను. మీరు చేసినంత పనికి తగ్గ గుర్తింపు లేకపోతే నా దృష్టికి కమిటీల ద్వారా తీసుకురండి, అన్ని అందరు నేను కలవలేను కాబట్టి అది నేను కలెక్ట్ చేస్తాను. దయచేసి మీరు ఫేస్బుక్లోనూ వాట్సాప్లోను తిట్టేసుకోగలను. అండ్ అందుకు అది ఒక మాట అనేసుకోవచ్చు అంటే పెద్ద ఆడపడుచుతో పెద్ద ఇబ్బందులు, ఒక మాట అనేస్తారు ఒక మాట కలిసిపోతారు కాబట్టి పెద్ద ఇబ్బందులు లేదు. కాకపోతే ఇది మనందరిది కాదు, ఇండిపెండెంట్ రికగ్నిషన్ చూడద్దు. మన ఇండిపెండెంట్ రికగ్నిషన్ చూస్తే పార్టీ ముందుకెళ్దాం, పార్టీకి నష్టం జరగదు. నేను కోరుకుంటుంది కూడా అందరిని, మీ ఇండిపెండెంట్ ఎదుగుదల ఎప్పుడు వస్తుందంటే మనం నడిచే వ్యవస్థ, మన చుట్టుపక్కల మనం నిర్మించుకున్న వ్యవస్థని బాగుంటే మన వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళగలం తప్ప. ఇండిపెండెంట్ రికగ్నిషన్ కోసం దయచేసి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి, వాటిని మీరు మనస్ఫూర్తిగా అర్థం చేసుకుని సరిదిద్దుకుంటారని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.